రక్తపాతము సృష్టించి మతోన్మాదాన్ని పెచ్చరిల్లా చేసి భారతదేశంలో ఒక ఉన్మాద దేశంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ సభలో మనం మాట్లాడుతుంది ఫ్యాసిజం మూలాలు అనే పుస్తకం. ఈ పుస్తకము రాసింది కేఎల్ మహేంద్ర గారు. ఎప్పుడో రాశారు, 20-25 ఏళ్ల కిందట రాశారు. 20 ఏళ్ల కిందట రాసిన పుస్తకానికి ఇవాళ ఎందుకు ఆవిష్కరిస్తున్నాం, ఇప్పుడేం అవసరం వచ్చింది? ఏమైనా మెడికల్ షాప్లో పోతే మెడిసిన్ తీసుకుంటే మేడ్ ఇన్ 23 ఎక్స్పైరీ ఆన్ 24 అని ఉంటుంది, మందులు ఫలానా డేట్ వరకు పనిచేయవని. కానీ కేఎల్ మహేంద్ర గారు రాసిన పుస్తకంలో విశేషము విషయం ఏంటంటే, ఆయన బీజేపీకి కేవలం 2 సీట్లు ఉన్నప్పటి నుంచి ఆయన రాస్తూ ఉన్నారు, ఇది తప్పకుండా 300 సీట్లు దాటుతుంది అనే విషయాన్ని ముందే రాశారు ఆ పుస్తకంలో. ఇది బీజేపీ గురించి రాసిన పుస్తకం కాదు, బీజేపీ ఒక పొలిటికల్ పార్టీ. కానీ 1925లో, ఇంకొక 1 ఇయర్ అయితే 100 సంవత్సరాలు అవుతుంది, ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగం బీజేపీ కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క నిజ విష స్వరూపాన్ని కేఎల్ మహేంద్ర గారు చాలా ఈవెంట్స్ అండ్ మూవ్స్ అనే పుస్తకంలో రాశారు, ఇంకొక పుస్తకం కూడా రాశారు. నేను మీలాగిన స్టూడెంట్ ఉన్నప్పుడు సార్ని చాలాసార్లు కలిశాను, ఆయన స్పీచ్లు కూడా విన్నాను. అయితే అందులో ఈ ఫ్యాసిజం యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ఫ్యాసిస్ట్ రూపాలు ఆయన చాలా కులంకషంగా రాశారన్నమాట, ఎలా స్టార్ట్ అవుతుంది. అసలు ఫ్యాసిజం అంటే ఏంటో నేను చెప్పి వక్తలకు, ఫ్యాసిజం అనే వర్డ్ ఇక్కడ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ ఉండి ఉండొచ్చు, డూ యూ నో ఫ్రమ్ ఫ్యాసిజం విచ్ కంట్రీ, ఏ దేశం నుంచి ఫ్యాసిజం అనే పదం వచ్చింది? రష్యా? ఎనీబడి? ఇటలీ. ఇటలీ నుంచి వచ్చింది ఫ్యాసిజం. అనే అర్థం ఏంటంటే ఫ్యాసిజం భాషలో ఒక కట్టెల మోపు, దాని వెంబడి ఒక గొడ్డలి, గొడ్డలి అనే దాంతో కట్టెలన్నీ కొట్టి ఒక దగ్గర కట్టకట్టడం. అంటే గొడ్డలితో ముందు ప్రజలందరినీ అంటే సమాజాన్ని మొత్తం కొట్టి కట్టకట్టాలన్నమాట. అది ఫ్యాసిజం యొక్క సింబల్. ఈ ఫ్యాసిజం సింబల్ ఎవరిది? ఒకప్పుడు పరిపాలించిన రోమన్ చక్రవర్తులు, అగస్టస్, జూలియస్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ రాజరిక చిహ్నం కూడా అదే. అయితే ఈ ఇటలీ దేశము ఒకప్పుడు ఆల్ రోడ్స్ రీచ్ టు రోమ్ అనేవాళ్ళు, ప్రపంచంలో అన్ని రోడ్లు రోమ్ వరకు వచ్చి ఎండ్ అయిపోతాయి అనేవారు అన్నమాట. ప్రపంచంలో ఉన్న గొప్ప నాగరికతల్లో, సంస్కృతుల్లో ఇటలీ ఒకటి, గ్రీస్ ఒకటి, ఎథెన్స్, ఇట్లా చైనా, జపాన్, ఇండియా, మెస్పటోమియా, మాయా సంస్కృతులు ఇవన్నీ ఉన్నాయి. ఇటలీ అయితే చాలా బలనీయమైన దేశంగా మీరు స్పార్టకస్ పిక్చర్ చూసే ఉంటారు అందులో ఇటలీ, తర్వాత గ్లాడియేటర్ పిక్చర్ చూసే ఉంటారు, అవన్నీ ఇటలీ అన్నమాట. ఒక బానిసను విడుదల చేయాలంటే ఇద్దరు బానిసలకు కొట్లాడి యుద్ధం పెట్టి ఎవరు చనిపోతాడో వాడు చనిపోవాలో వాడికి విడుదల చేశారు. అది మనిషి చంపే వినోదాన్ని వాళ్ళు, అట్లా మృగాయ వినోదం కాదు, మనిషిని చంపే వినోదం చూసేవాళ్ళు. అట్లనే బలమైన బానిస ఉంటే నువ్వు సింహంతో పోరాడు, సింహం నీకు చంపితే నీకు విడుదల అన్నాడు. ఆ విధంగా మనం ఈరోజు సినిమాలు యూట్యూబ్ చూసేటట్టు ఆ రాజులు అట్లాంటి ఘోరమైన వినోద కార్యక్రమం. అలాంటి రోమ్ సామ్రాజ్యం. ఈ రోమ్ సామ్రాజ్యం చివరికి వాళ్ళకు కూడా మనలాగా అన్ని పురాణాలు అన్నీ ఉన్నాయి, మన మినర్వా అన్న, అపోలో అన్న, ఇవన్నీ వాళ్ళే. 1870 వచ్చేసరికి అన్నీ క్రిస్టియన్ కంట్రీగా మారింది, పోప్ వచ్చాడు అక్కడ వాటిన్ సిటీలో. 1870లో ఇది ఒక దేశంగా ఏర్పడ్డది. అప్పుడు ఒక ఇటలీ ఏకీకరణ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళకు ఒక కోరిక కలిగింది, మనం పాత రోమన్ చక్రవర్తులాగా మన దేశాన్ని కూడా గొప్పగా మార్చాలని. ఆ విధంగా వాళ్ళు ఒక ఇటలీ ఏకీకరణ అరిగిన తర్వాత గార్బార్డ్ చేశాడు. ఏకీకరణ అయిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, మనం ఎందుకు రష్యా లాగా, జర్మన్ లాగా, అమెరికా లాగా స్ట్రాంగ్, చాలా గొప్ప దేశంగా మారన్న ఐడియా వచ్చిందనమాట. దాంతో వాళ్ళందరూ ఇటాలియన్స్ ఒక ప్యారిస్లో సమావేశం అవుతుంది. అప్పుడు ఆ ఇటలీకి ప్రధానమంత్రి ఆర్లాండో అని ఉంటాడనమాట. వాళ్ళు ఏం చేశారంటే రకరకాల భాషలు మాట్లాడుతుంటే ఇటలీలో మాట్లాడతాడు, ఇటలీ మాట్లాడొద్దు, మాట్లాడితే ఇంగ్లీష్ కానీ ఫ్రెంచ్ కానీ మాట్లాడాలంటాడు అనమాట.
అప్పుడు ఆర్లాండో ఏమంటాడంటే నా భాషకి ఇంత అవమానపరుస్తారా అని ఆ సభను బహిష్కరిస్తాడు 1870లో. సేమ్ మన దగ్గర తెలంగాణ యాసను సినిమాల్లో ఆంధ్ర నిర్మాతలు అవమానపరిచారని మనకు అంటాడు కదా కేసీఆర్, సేమ్ అక్కడ కూడా అదే ప్రాబ్లం. ఇటలీ భాషను అవమానపరిచినందుకు, ఇటలీ భాష యొక్క ఔన్నత్యాన్ని మనం కాపాడుకోవాలని ఆ పారిస్ సమావేశం నుంచి ఆయన వచ్చేస్తాడు బయటికి. వచ్చిన తర్వాత ఆర్లాండో వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇటలీ. అప్పుడు తర్వాత ఇటలీలో అస్థిరత, రాజకీయ అస్థిరత ఉంటుంది, సుస్థిరత ఉండదు, నిరుద్యోగము, అవినీతి అనేది ఎప్పటికీ ఉన్నది, క్రీస్తుకు పూర్వం నుంచి ఇప్పుడు ఈరోజు వరకు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైందంటే 1819లో అనేక రాజకీయ పార్టీలు పుట్టాయి ఇటలీలో. అందులో ఒక పార్టీ ఫ్యాసిస్ట్ పార్టీ, ముస్సోలిన్. ఈ ముస్సోలిన్ చాలా బీద కుటుంబం, కమ్మరి కుటుంబం. కమ్మరి అంటే లోల్ బ్లాక్ స్మిత్. మన స్టాలిన్, రష్యన్ స్టాలిన్ ఏమో మోచి కుటుంబంలో పుడతాడు అన్నమాట, చర్మకారు. అట్లా వీళ్ళందరూ పెద్ద హై నుంచి వచ్చిన వాళ్ళు కాదు, హిట్లర్ కూడా అంతే. అయితే ఆ కమ్మరి కుటుంబంలో పుట్టి 2-3 రకాల పత్రికల్లో పనిచేస్తాడు. అందరూ పత్రికా విలేకరు, పత్రికా విలేకరు ఎట్లా మారిపోతారు తరు చూడు. తర్వాత పత్రికా విలేకరు పనిచేసి లాస్ట్కి మిలన్ అనే ఒక ప్రదేశంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇటలీకి ఏం కావాలి, ఈరోజు ఇటలీని మార్చాలి, ఇటాలీని శక్తివంతంగా చేయాలని ఫ్యాసిస్ట్ పార్టీ 1919లో ఫామ్ చేస్తాడు. చేసిన తర్వాత తన భావాలు స్పష్టంగా డిక్లేర్ చేస్తాడు, ఇటలీకి పార్లమెంట్ అవసరం లేదు. పార్లమెంట్లో ఆయన ముస్సోలిని ఏమంటాడంటే అది కుళ్ళిపోతున్న శవం లాంటిది అంటాడు. కుళ్ళిపోతున్న శవం ఎవరైనా చూసారా? అది వేస్ట్, పార్లమెంట్ వేస్ట్ అంటాడు. ప్రజాస్వామ్యము కుళ్ళిపోతున్న శవం లాంటిది, అది కుళ్ళిపోతుంది అయిపోతుంది, ప్రజాస్వామ్యం ఉండదు. మరి పార్లమెంట్ అది వదరబోతుల దుకాణం అంటాడు. ఇట్ ఈస్ ఎ షాప్ ఆఫ్ చాటర్ బాక్స్, ప్లేస్ ఆఫ్ చాటర్ బాక్సెస్ అంటాడు అన్నమాట. అది ఉట్టిగా గప్పాలు కొట్టుకునే వాళ్ళు, అది పార్లమెంట్ తోటికి లాభం లేదంటాడు. మరి ఏం కావాలి? పార్లమెంట్ అవసరం లేదు, ఎన్నికలు అవసరం లేదు, కరుడు గట్టిన నియంత కావాలి, ఎన్నికలు అవసరం లేదు, ప్రజాస్వామ్యం అక్కర్లేదు, ప్రజాతంత్ర ప్రజా ప్రాథమిక హక్కులు అవసరం లేదు. ఆ విధంగా ఫ్యాసిస్టు మేనిఫెస్టోని డైరెక్ట్గా పబ్లిక్ ముందు పెడతాడు. సమ్మె హక్కు లేదు, కార్మికుల సంఘాలు లేవు, ముందు ఇటలీ డెవలప్ కావాలి. అప్పుడున్నటువంటి రాజకీయపరమైనటువంటి అస్థిరత, నిరుద్యోగము, అరాచకత్వము, అవినీతికి పబ్లిక్ ఏం చేశారంటే సరే కానీ వీడు ఒకసారి చూద్దాం అనుకుంటారు అన్నమాట. ముస్సోలిని కూడా బాగానే ఉంది కదా, చూద్దాం అంటారు. ఆ విధంగా ముస్సోలిని 1919 నుంచి మస్ట్ 21లోనే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత చాలా ఇటలీని చాలా డెవలప్ చేస్తాడు. ఇవన్నీ సూత్రాల ప్రకారం నో ఎలక్షన్స్. ఆ ముస్సోలిని ఫ్యాసిస్ట్ పార్టీ పెట్టి అక్కడ ఆయన ఒక మాట డిక్లేర్ చేస్తాడు, ఇది మేధావులకు వ్యతిరేకము. మేధావులకు, ఈ పార్టీ మేధావులకు, మేధావులు మనం మాట్లాడుతున్న ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు మన దగ్గర చాలామంది మాట్లాడుతుంటాం, ఇది పవర్ హౌర్లకు వ్యతిరేకం, ఇది ప్రజాతంత్ర హక్కులకు వ్యతిరేకం, మానవత సిద్ధాంతాలు ఇవన్నీ వద్దంటాడు ఆయన, ఇవన్నీ టైంపాస్ విషయాలు. ఇది మా పార్టీ ముందే చెప్పేసిండు అన్నమాట, ఇది మేధావులకు వ్యతిరేకం, మీరు ఏమని అనుకోండి అంటే. అట్లా అనుకున్నా కూడా పబ్లిక్, ఇటాలియన్ పబ్లిక్ ఏం చేస్తారంటే నాకు సపోర్ట్ బాగా చేస్తారు. ఆ విధంగా ఫ్యాసిస్ట్ పార్టీ అక్కడ డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత వీళ్ళు 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ తోటి కలిసి పనిచేస్తారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా నష్టపోతారు. అసలు 1వ ప్రపంచ యుద్ధంలోనే 700,000 మంది ఇటాలియన్స్ చనిపోతారు, $10,00,000,000,000 నష్టం వల్ల వాటిల్లుతుంది. విజయం సాధించినప్పటికీ అది కుంగిపోతుంది. అందుకోసం ముస్సోలిని వాళ్ళు పుట్టుకొస్తారు. అయితే ఫ్యాసిస్ట్ మూలాలు అంటున్నాం, ఫ్యాసిస్ట్ మూలాలు అయితే ఇవి. కానీ భారతదేశంలో హిట్లర్ నాజీ, ఎనీబడీ కెన్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నాజీ స్టూడెంట్స్ ప్లీజ్? నాజీ ఫుల్ ఫామ్ 1930లో నాజీ హిట్లర్ జర్మన్లో ఒక పార్టీ పెడతాడు. సేమ్ హిట్లర్ కూడా ముందు వాజ్ రిపేరర్ ఉంటాడు, చిన్న సైనికుడు పనిచేస్తాడు. అసలు జర్మనోడే కాదు హిట్లర్, ఆస్ట్రియా దేశస్థుడు. ఆస్ట్రియా నుంచి సైన్యంలో, జర్మన్ సైన్యంలో చేరుతాడు. చూడండి, అక్కడ వెళ్ళి వాడు ఫూరర్ అవుతాడు. ఫూరర్ అంటే చక్రవర్తి జర్మన్లో. ఆయన ఏం చేస్తాడంటే అప్పటికి 1917లో కామ్రేడ్ లెనిన్ నాయకత్వం రష్యాలో 1వ ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడుతుంది. అప్పుడు సోషలిజం అనే మాట, కమ్యూనిజం అనే మాట ప్రపంచవ్యాప్తంగా ఒక ఉప్పొంగుతుంటుంది అన్నమాట, ప్రకంపనాలు సృష్టిస్తుంటుంది. జర్మన్లో కూడా కమ్యూనిజం దాని యొక్క ప్రభావం కనిపిస్తుంటుంది. కానీ జర్మన్లు స్వతహాగా
కమ్యూనిస్టిజంకు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చర్చికి వ్యతిరేకిస్తారు, దేవుడు లేడంటారు, ఇన్ని ఒక సిల్లి కారణాలు, ఒక అసంబద్ధ కారణాలతోటి కమ్యూనిజాన్ని కొద్దిగా వ్యతిరేకిస్తుంటారు. అదే టైంలో కమ్యూనిజాన్ని వ్యతిరేకించి హిట్లర్ అక్కడ నాయకుడు అవుతాడు. ప్రజలు హిట్లర్ను కమ్యూనిజానికి వ్యతిరేకిస్తున్న దాంతో అత్యధిక ప్రజలు హిట్లర్కు అనుకోకుండా మద్దతు దొరుకుతుంది. ఆయన అయినా సోషలిజం పట్ల ప్రపంచం అంతా ఆకర్షితం అవుతుంది, తూర్పు యూరోప్ అంతా కమ్యూనిజం అవుతుంది. కాబట్టి ఈ సోషలిజాన్ని నేషనలిజాన్ని రెండు కలిపి నేషనల్ సోషలిజం అని ఒక పార్టీ పెడతాడు. నేషనల్ సోషలిజం, దాని యొక్క షార్ట్ కట్టే నాజీ, నాజీ పార్టీ అంటాం మనం. నాజీ పార్టీ పెడితే ఆయన హిట్లర్ ఇక ఆయన కూడా నో ఎలక్షన్స్, 15 సంవత్సరాల దాకా ఎలక్షన్స్ లేవంటాడు. బాగా డెవలప్ చేస్తాడు, ఈ స్వస్తికాన్ని తీసుకుంటాడు. స్వస్తిక ఆర్య సింబల్. స్వస్తికం అంటే ఏంటంటే ఎవరైనా చెప్పగలుగుతారా? అంటే నాలుగు వైపులా చూపిస్తానమాట, 1, 2, 4 సైడ్స్ ఉన్నాయి దానికి. ఆర్యులు నాలుగు వైపుల రాజ్యం మాదే అంటారు అన్నమాట, ఉత్తర దక్షిణ తూర్పు పడమర అన్ని వైపులా మేమే ఉన్నాం చెప్పడానికి స్వస్తికను వాడతారు. స్వస్తిక అంటే శుభమని అర్థం కూడా ఉంది, రాజకీయ పరంగా అదే అర్థం. అయితే జర్మనీ యొక్క నాజిజానికి ముస్సోలిని యొక్క ఫాసిజానికి ముఖ్యమైన తేడా ఏంటంటే, జర్మన్ అప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు యూదులు, ఇప్పుడైతే జ్యూస్ ఉన్నారు ఇజ్రాయిల్స్, వాళ్ళ చేతిలో మొత్తం ఆర్థిక వ్యవస్థ, వడ్డీ వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళతోటి పీడించబడిన జర్మన్ లేడు. కాబట్టి ఆ వైరుధ్యాన్ని జర్మన్ హిట్లర్ బాగా యూజ్ చేసుకుంటాడు. యూదుల మూలంగా మనం దెబ్బతింటున్నాము, యూదుల చేతిలో మన ఆర్థిక వ్యవస్థ ఉంది. నిన్న ఎవరో ఒక మెసేజ్ పెట్టారు మా ఏఐపిఎఫ్లో, మార్వాడీలు రాజస్థాన్లో వచ్చి తెలంగాణను దోచుకుంటున్నారని. అట్లా స్టార్ట్ అవుతాయి అన్నమాట మూమెంట్లు. మార్వాడీలు రాజస్థాన్ వాళ్ళు స్వీట్ బండి దగ్గర నుంచి అగ్రహాలు, మన దగ్గర పక్కకి వాడు కూడా రాజస్థానే, ఆ విధంగా దోచుకుంటున్నారు అనేది ప్రచారం స్టార్ట్ చేస్తారు. అట్లనే ఆయన జర్మన్లో కూడా ఈ ప్రచారం మొదలుపెట్టండి. యూదుల చేతిలో అన్ని ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి, వీడిని ఎలగొడితే కానీ వీడిని ఎలగొడితే కానీ జర్మన్లకు ఆర్థిక స్వాతంత్రం రాదు అంటే అది మధ్యతరగతి జర్మన్లకు యూత్కు అట్రాక్ట్ చేసింది. ఆ పాయింట్ కరెక్టే ఈయన చెప్పింది అని. నీళ్లు నిధులు నియామకాలు అన్న కదా కేసీఆర్, అట్లా ఆయన ఒక స్లోగన్ ఇచ్చాడు జర్మన్లో, సక్సెస్ అయింది. అది సక్సెస్ అయ్యి యూది వ్యతిరేకత ఎంత పెరిగిందంటే అసలు చిన్న పెద్ద లేకుండా వ్యతిరేకించి చంపే పరిస్థితి వచ్చింది. అయితే జర్మన్లో ఉన్నటువంటి నాజిజానికి ఇటలీ ముస్సోలినికి తేడా ఏంటంటే, ముస్సోలిన్ ఒక మతం మీద కానీ ఒక కులం మీద కానీ వ్యతిరేకంగా హింసకు పాల్పడలే, కానీ నాజీ హిట్లర్ మట్టుకు పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక శక్తిపరమైనటువంటి యూదుల మీద ఒక మతపరమైన హింసను మొదలుపెట్టాడు. ఈ విధంగా ఈ రెండింటికి కొద్దిగా తేడా ఉంది. ముస్సోలిని కొద్దిగా బెటరే, మా కులం మతం పట్టించుకోలే, ఆర్థిక మేధావులకు వ్యతిరేకించిన డెమోక్రసీ వద్దనడు కమ్యూనిస్టులు వద్దనడు అది వేరు, రాజకీయపరమే వరకు ఉంది అది ముస్సోలిని ఫ్యాసిజం అంతవరకు. కానీ నాజీ మట్ల కాదు, యూదులకు టోటల్ వ్యతిరేకం. ఎంత మంచి యూదుడైనా సరే చిన్నోడని పెద్దోడని చంపడమే, 20 లక్షల మందిని చంపాడు ఇంతమంది తెలియదు. తర్వాత ఇదే టైంలో మన సంగతి ఏంటి, మనది 1925లో మన దేశంలో గోధుమల పంట ఎట్లా ఎక్కువ పండించాలి, ఎకరానికి 40 బస్తాలు ఎట్లా తీసుకొస్తుంది, నార్మన్ బోర్లాక్ మెక్సికో, ఇక్కడ మన స్వామినాథన్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన వెళ్ళి అది నేర్చుకొని వచ్చాడు. అట్లనే జపాన్ వెళ్ళి కంప్యూటర్ ఎట్లా, డైనోరా టీవీ ఎట్లా తయారు చేస్తారో అది నేర్చుకుని కొంతమంది వచ్చారు. కొంతమంది నెహ్రూ గారు రష్యాకి వెళ్ళి ప్రణాళికా సంఘం ఏంటి 5 ఇయర్స్ 10 ఇయర్స్ అది నేర్చుకొని వచ్చారు. అమెరికా వెళ్ళి కొన్ని విషయాలు నేర్చుకొని వచ్చారు, అన్ని కొన్ని దేశాల్లో కొన్ని మంచి విషయాలు. అయితే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మట్టుకు, ఆర్ఎస్ఎస్ పాంచజన్యం, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతకర్తల్లో శ్యాంప్రసాద్ ముఖర్జీతో పాటు పనిచేసిన డాక్టర్ మొంజే మట్టుకు పనిగట్టుకొని ఇటలీకి వెళ్ళి ముస్సోలిని ఇంట్లో ఉండి ఈ ఫాసిజాని నాజిజాని ఎట్లా డెవలప్ చేయాలి, భారతదేశాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో అని రాసుకొచ్చాడు అన్నమాట. చూడండి ఎంత తేడా ఉందో, భారతదేశానికి అభివృద్ధి చేసేదానికి మంచి విషయాలు నేర్చుకోవడానికి కొంతమంది పోతే, వీడు భారతదేశంలో హిందూ మతోన్మాదాన్ని ఎలా డెవలప్ చేయాలి, మేము దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అనువర్తిత సిద్ధాంతం అంటారు, హౌ టు అప్లై దిస్ ఫ్యాసిజం అండ్ నాజిజం థియరీ ఇన్ ఇండియా, అది నేర్చుకోవడానికి ఇటలీ పోతాడు, జర్మన్ పోతాడు అనమాట, మేము ఎట్లా చేయాలి సార్ ఇండియాలో అని. అయితే వాళ్ళు చెప్తారు నీకు ఇండియాలో మెయిన్ ఏముంది, ముస్లిం వ్యతిరేకంగా అది ఒకటి పెట్టుకో, అదొక పాయింట్ పెట్టుకో. తర్వాత దళితులు ఉన్నారు, తర్వాత క్రిస్టియన్స్ ఉన్నారు, తర్వాత కమ్యూనిస్టులు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక వరుసగా రాసుకో, పంచజన్మలు అదే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ బుక్లో చదవండి మీరు, 4 శత్రువులు అంటారు హిందూకి ఇండియన్ వాళ్ళకి, ఒకటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళితులు, తర్వాత కమ్యూనిస్టులు, స్టాలిన్ లాంటి వాళ్ళు మేము మళ్ళీ
కరెక్ట్ వాడు చెప్పినట్టు రాసుకున్నాడు. ఆ విధంగా వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు నడుస్తూనే ఉంది వాళ్ళ పని. 1925 నుంచి చిన్న పిల్లల సరస్వతి శిశు మందిర్ దగ్గర నుంచి ఇక్కడ కేశవ మెమోరియల్ హై స్కూల్ డిగ్రీ కాలేజ్ దాకా వాళ్ళు చిన్నప్పటి చిన్న పిల్లలే, వాళ్ళు కూడా రాని పిల్లల నుంచి అప్పటి నుంచి విష బీజికలు విష మాత్రలు వేస్తూ పెద్దవారికి చేస్తూనే ఉన్నారు పని. అయితే వాళ్లకు రాజకీయ ప్లాట్ఫారం బీజేపీ జనసంఘ లాంటివి ఉండే, అవి ఒక్కొక్కసారి డెవలప్ కాలేదు. చాలాసార్లు భారతదేశం యొక్క విశిష్టమైనటువంటి లౌకిక భావాల యొక్క ప్రభంజనంలో వాళ్ళు కొట్టుకుపోయారు. చాలా కాలం డెవలప్ కాలేదు. కానీ 1986లో రామజన్మభూమి తాళం తీయటము, శిలాన్యాసం చేయటము, ఆ ఇటుకలు మోయడము, ఇవన్నీ విషయాలతోటి మీకు అందరు తెలుసు ద రిలీజియన్ ఈజ్ ద మోస్ట్ షార్ట్కట్ వే టు డెవలప్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో డెవలప్ కావడానికి హైదరాబాద్కి షార్ట్కట్ ఏది, సూర్యాపేట చూడడానికి ఏదో ఒక షార్ట్కట్ ఉంటుంది. రాజకీయాల్లో షార్ట్కట్ ఏముంది? మతం, లేకపోతే ఆడవాళ్ళ విషయం. ఆ రెండిట్లో చాలా షార్ట్కట్, తొందరగా డెవలప్ కావచ్చు పాలిటిక్స్లో. కాబట్టి ఆ విధంగా మతం వాళ్ళు వాడుకొని చాలా డెవలప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారంటే, ఇప్పుడు వాళ్ళు సేమ్ జర్మన్లో భారతదేశం యొక్క జర్మన్ యొక్క డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం యూదులే అని చెప్తున్నట్టు ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ్ వాళ్ళు, విశ్వేంద్ర ప్రసాద్ వాళ్ళు, దుర్గా వాహిని, ఆ వాహిని, ఈ వాహిని కత్తులు కటాలు పట్టుకున్న అందరూ ఏమంటున్నారంటే, ఇక్కడ భారతదేశానికి డెవలప్ కాకపోవడానికి ముస్లింసే కారణం, ముస్లిం రాజులు కారణం, బాబర్, అక్బర్, ఔరంగజేబ్, సుల్తాన్లు, వీళ్ళ మూలంగా మేము దెబ్బతిన్నాం, వీళ్ళని నాశనం చేయాలి. ఆ విధంగా ఒక ప్రచారం మొదలుపెట్టారు. హిందువులలో కూడా కొద్దిగా మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళు, అక్కడక్కడ రజాకార్ల మూమెంట్ వల్ల, పాకిస్తాన్ ఉద్యమం వల్ల విడిపోయిన వాళ్ళు, తర్వాత ఇప్పుడు ముస్లిం టెర్రరిస్టుల మూలంగా ఇవన్నీ కరెక్టే వీలంగానే మనం ఇట్లా అయిపోతున్నామని ఒక భావన కొద్దిగా ఉంటే బీజేపీ వాళ్ళు దానికి యాడ్ చేసేసారు. కాబట్టి వాళ్ళ అది నడుస్తుంది, నడిపిస్తున్నారు, దాంట్లో ప్రజలు ప్రభావితం అవుతున్నారు. లేకపోతే త్రిపుర, బెంగాల్ లాంటి వామపక్ష పరిపాలిత రాష్ట్రాలు 30 సంవత్సరానికి పరిపాలన రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగిరింది, అది విచిత్రం. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క ఫ్యాసిజం యొక్క మూలాలు, భారతదేశంలో అది ఎలా విస్తరిల్లుతుంది.